తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఇబ్రాహీంపట్నంకి పెద్ద మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు. మరి గతంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటులో మనందరి తరఫున బలంగా తన వాదనను వినిపిస్తున్న గౌరవనీయులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్, అదే రకంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మన రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సోదరులు మన కార్పొరేషన్ చైర్మన్ గారు నాగేందర్ గౌడ్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, గౌరవ సింగిల్ విండో అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి నాయకులు, గ్రామ శాఖల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులు, మరి చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుడు అయిపోగానే నేను చెప్పిన అన్న, ఇంకా 45 రోజులు ఉన్నది ప్రచారము, ఇప్పుడే గొంతు పోయేటట్టున్నది నీది, జర చూసుకో అని చెప్పిన. ఎందుకంటే కిషన్ అన్న కొద్దిగా ఆవేశంగా మాట్లాడతాడు, తొందరగా ఆవేశపడకు. లాస్ట్ టైము 14-15 వేలతో గెలిచినావు, కానీ ఈసారి వీళ్ళందరూ ఊపు చూస్తుంటే 40 వేలకు తగ్గకుండా ఖచ్చితంగా గెలుస్తావు కిషన్ అన్న అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. వారు ఒక్కటే మాట అన్నారు, అన్న ఇది నాకు 4వ ఎన్నికలు గెలిచినా కానీ నాకు ఒక్కటే కళ ఉన్నది, మా దగ్గర మా మంచాల కానీ, యాచారం కానీ, ఇబ్రాహీంపట్నం మండలం కానీ, అబ్దుల్లాపూర్ మెట్ కానీ, మాకు ఒక 85,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేది, ఒక్క కళ మిగిలిపోయింది, ఈ టర్మ్ లో పూర్తి చేయాలి మీరని చెప్పి వారు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన పార్టీ అభ్యర్థిగా మీ అందరి దగ్గరికి వచ్చినారు. ఇప్పటికే దాదాపుగా ప్రతి గ్రామాన్ని కూడా, దాదాపుగా ప్రతి గ్రామంలో ఉండే ప్రజలను కూడా పలకరించినారు. 4-4 గ్రామాలను కలిపి ఒక బ్రహ్మాండమైన ధూమ్ధామ్ కార్యక్రమం పెట్టి 2,000-3,000 మందితోని ఏకకాలంలో మాట్లాడి ఒక రౌండ్ ప్రచారం ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. మరి మీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఇంటింటికి కూడా ప్రచారం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సందర్భంగా మీరు చెప్పవలసిన అతి ముఖ్యమైన అంశం ఒక్కటే ఉన్నది, ఇబ్రాహీంపట్నంలో గ్రామ గ్రామానికి, గడప గడపకు చెప్పవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉన్నది. కిషన్ రెడ్డి గారు నా జీవితాశయం, నా కళ, ఎన్ని పదవులు అనుభవించినా దానికి మించిన తృప్తి లేదన్నా, మా రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి, 85,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, శివన్నగూడెం నుంచి ఒక 5 టీఎంసీల నీళ్లు తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది, ఆ కృష్ణా జలాలు మా ప్రాంతానికి తీసుకొచ్చి ఆ జలాలతో మా రైతుల కాళ్ళు కడిగి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఆయన తపన పడతా ఉన్నాడు. మీరు గడప గడపకు చెప్పాల్సింది ఒకటే. ఈరోజు మనకు ప్రత్యర్థులుగా రేపు ఎవరైతారో తెలియదు, ఇబ్రాహీంపట్నంలో వాళ్ళది ఎట్లున్నదో కథ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు, కోదండరాం సారు, తర్వాత సిపిఐ వాళ్ళు 4 కలిసి రోజు నరకుడైతే బాగా నరుపుతాను, మేము దించేస్తాం, గుద్దేస్తాం, కుమ్మేస్తాం, జనమేమో కింద వేరే లెక్కున్నారు, నాకంటే బాగా మీకు తెలుసు. ఎవ్వరొచ్చినా జనం పట్టించుకుంటట్టు లేరు. కేసీఆర్ గారిని మన ఒంటరి పోరాటాన్ని చూసి ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, కాబట్టి ఎవరు మాకు రైటో మాకు తెలుసని చెప్పి పేదవాళ్ళందరూ మనసులో తీర్మానం చేసి పెట్టుకుని ఉన్నారు. ఎవరి వల్ల లాభం అవుతుంది, ఎవరి వల్ల నష్టం అవుతుందని ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళ 4 నరకుడు చూసే రోజు మనోళ్ళు కొద్దిగా కార్యకర్తలు అబ్బా ఇట్లానా అట్లానా అని మనోళ్ళు కొద్దిగా అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.